రూపాయలు ఉంటాయి ఇక్కడ ఎంత ఉందన్నా? 200, 250 ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకిస్తున్నదేమో ఇంత 15,000, తీసుకుంటున్నది ఎంత? 40,000. అంటే ఒక చేత్తో మట్టి కుండని ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి కుండని తీసుకుంటున్నారు. బాగుందా? ఇది కదా జరుగుతున్నది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అక్క చెల్లెలు అక్క చెల్లెలు అని తిరుగుంటూ చెప్పాడు కదా రాజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన దాన్ని నేనే. అయిందా? అయిందా అన్నా మద్యపాన నిషేధం? ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది, బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమ్ భూమట, భూమ్ భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, మొత్తం అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాప్ లో నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, డిఎస్సి అక్కడే ఉంది, క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు, మొత్తం అంతా అదృశ్యమే. వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడుంది పద్ధతి? ఉందా? ఒక పాడుందా దానికి? మన రాష్ట్రంలో నాసి రకం మందు తాగి 25% మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో 25% పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా? మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా? ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట, అవునా? ఓన్లీ క్యాష్ అట. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా, దేనికి లెక్కలు లేవు. ఏమైనా ఆడిట్ ఉందా? హెల్త్ చెక్లు ఉన్నాయా? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏది లేదు. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై, నిజం కాదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో స్టాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమి రాజకీయం ఇది? ఏమి రాజకీయం ఇది? హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈరోజు ఒక అన్నను అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దాని ఈయనకు దానికి ఈయన గంగిరెద్దులా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇవ్వాలనా? మళ్ళా ఓట్లేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోని రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోని ఏదైనా మనకు ప్రత్యేక హోదా అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా మనకు ఒక్క రకంగానైనా మేలు చేశారా, పరిశ్రమలు వచ్చాయా, ఏమైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకేయాలా వీళ్ళకు ఓట్లు? ఎందుకేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క
జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకని? ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తును వాళ్లకు రాసిచ్చేసినట్టే, మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చేసినట్టే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకంలోనే పెడతాము ఇస్తాము అని చెప్పాడు కాబట్టి ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన అన్ని హక్కులు కల్పించగలదు కాబట్టి. బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం, ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి.